ఒక నానుడి ఉంది మనకి, కొంతకాలం కొంతమందిని మోసం చేయొచ్చు, అన్ని సమయాల్లోనూ అంతమందిని మోసం చేయటం కుదరదని. చంద్రబాబు నాయుడు గారి అస్త్రాలు ఈ మధ్యన పనిచేయటం మానేసినాయి. ఆ అస్త్రాలు ఎన్టీ రామారావు గారి మీద ప్రయోగించారు, బ్రహ్మాండంగా పనిచేసినాయి. నాదెండ్ల భాస్కరరావు గారి మీద పనిచేసి ఉపయోగించారు, అప్పుడు బ్రహ్మాండంగా పనిచేసినాయి. దగ్గుబాటి వెంకటేశ్వర గారి మీద ఉపయోగించారు, అయ్యో బ్రహ్మాండంగా పనిచేసినాయి. మిగిలిన పెద్ద నాయకులు కాంగ్రెస్ మీద ఉపయోగించారు, బాగానే పనిచేసినాయి. 2014లో జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ప్రయోగించారు ఆ అస్త్రాలు, ఆ మంత్రాలు బ్రహ్మాండంగా పనిచేసినాయి. ప్రజలు నమ్మారు. అందుకనే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కొద్ది తేడాతో ఓడిపోయారు. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేతిలోకి వచ్చింది. ఎందుకునో అప్పటి నుండి ఆయనకు తన మీద ప్రగాఢమైన నమ్మకం ఏర్పడింది. తను ఏం చేసినా నడుస్తుంది, ఎందుకంటే అంతకుముందు అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ఏ రోడ్డు దగ్గర ఆ పాట పాడి గెలుచుకొచ్చాడు కాబట్టి అందరూ గెలుస్తాడు అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓడించాం మేము 2014లో. కాబట్టి నాకు ఇంక ఎదురు లేదు, నేను అందరికంటే పెద్ద, భగవంతుడి కంటే కూడా పెద్దనే. అందుకనే ఆయన వెంకటేశ్వర స్వామిని, అక్కడ ఏమన్నా పాపం చేసిన వాళ్ళే వెంకటేశ్వర స్వామిలు హుండీలో డబ్బులేస్తారన్నాడు. కృష్ణానది పక్కన ఉన్న 40 గుళ్ళనే ధ్వంసం చేశాడు. కృష్ణమ్మనే ఇసుకను దోచుకుని నీళ్లు రాకుండా చేశాడు. కరువును కంట్రోల్ చేస్తా అన్నాడు, సముద్రాన్ని తన కాళ్ళ దగ్గర ఉండేటి చూస్తా అన్నాడు. ఒకటేమిటి, కోళ్ళలో ఏది చెబితే ఇష్టమైతే మాట్లాడాడు. ప్రపంచంలో ఉండి మేధావులందరినీ అంత గొప్పగా చేరుకోవడానికి తనే కారణం అన్నాడు. ఆ బురదలో కట్టబోయే రాజధానిలో ఒలింపిక్స్ ఆడిస్తానన్నాడు. ఇన్ని మంత్రాలు ఇన్ని తంత్రాలు అన్నీ నా చేతిలో ఉన్నాయన్న వ్యక్తి 2019లో ఓడిపోయేటప్పటికి బిత్తరపోయాడు. ఎందుకు ఓడిపోయానో తెలియదంటున్నాడు. అంతకుముందు ఈవీఎంలు మిషన్ల మీద పెట్టిన ఆయన తర్వాత మొన్న ప్రజలందరినీ తిట్టడం మొదలుపెట్టాడు. పాలిచ్చి ఆవుని కాదని దున్నపోతని తన్నే దున్నపోతని మీకు ఓటేస్తారా అని రకరకాలుగా ప్రజాస్వామ్యాన్ని తోలనాడాడు. తను వేసిన రోడ్ల మీద మీరు నడిచి నాకు ఓట్లు వేయరాని అడిగాడు. ఒకటి కాదు చెప్పుకుంటా పోతే రోజుల తరబడి చెప్పుకోవచ్చు ఆయన మాట్లాడు. ఎంత తోలనాడాడో, ప్రజల్ని ఎంత కించపరిచాడో, ప్రజాస్వామ్యాన్ని ఎందుకో పని రాకుండా చేశాడో, అది కూడా ఒక స్టాండర్డ్ లేదు. ఒక్కోసారి ఈవీఎం మిషన్ల మీదగా ఓడిపోయానంటాడు, ఒక్కోసారి ప్రజలు నన్ను మోసం చేశారు కాబట్టి నేను ఓడిపోయానంటాడు. కాబట్టి ఇటువంటి భయానకమైన యుద్ధం ఆయన మనసులో నడుస్తూ ఉంది ఈ రోజున. ఈ రోజున 4 టీఎంసీల నీళ్లు అక్కడ కట్టడి చేసి ప్రకాశం బ్యారేజీ దగ్గర నా కొంప కూల్చారు, నా కొంప ముంచారు అన్నాడు. రాజధానిని ముంచారు అన్నాడు. క్రింద కొల్లూరు, బట్టిపురవులు, రేపల్లె ఆ మండలాల్లో పంటలు మునిగిపోతే ఇక్కడ ఆపుజేసి ముంచారు అన్నాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే అందరూ ఆలోచించాల్సింది, నీళ్ళు కృష్ణ బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ దాటి కిందకి వెళ్ళి మునిగారా, లేకపోతే క్రిందకి వెళ్ళనీయకుండా ఇక్కడ ఆపుజేసి పైన రాజధాని గ్రామాలను ముంచాడా జగన్మోహన్ రెడ్డి? మరి అయ్యి మురుగునాయి, ఇయ్యి మురుగునాయి, ఆ నీళ్ళని ఎక్కడి నుంచి వచ్చినట్టు? ఆయన మంత్రి నుంచి నేను మంత్రజలం ఏమన్నా వదిలేడా జగన్మోహన్ రెడ్డి ఈయన ఇల్లు మునగటానికి? కాబట్టి ఇంత అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు అంటే మనిషి
పూర్తిగా ఆయనకి ఇటు నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. ఇంతకుముందు తను కొడుకు చెప్పాల్సింది పోయి కొడుకు మాట్లాడిన పిచ్చి పిచ్చి మాటలు ఈయన మళ్ళీ ఒళ్ళి వేస్తున్నాడు. అక్కడ బోటు అడ్డం పెట్టి ఆపారని, రాజధాని ముంచారని, రాజధానిని షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని, ఏం చేస్తున్నాడు ఈ 2 నెలల్లో అని కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇన్ని మాటలు మాట్లాడినాయన 5 సంవత్సరాల్లో తను ఏం చేశాడో ఆలోచించలేకపోతున్నాడు. 5 సంవత్సరాల్లో తను ఏం పని చేశాడో ప్రజలకు చెప్పలేకపోతున్నాడు. కరెక్టే, కొత్తగా వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి ఆయన అన్నాడు ఇన్నాళ్ళ పాటు మీరు గాడిదలుగా వస్తున్నారని. ఇప్పుడు అనిపిస్తూ ఉంది, ఆ రోజునైతే ఇదా తప్పు కదా, తప్పు మాట్లాడేమో అసెంబ్లీ అనుకున్నది, నిజమేనేమో నిజంగా గాడిదలుగా వస్తున్నాడో అనిపిస్తుంది ప్రజలందరికీ ఈ రోజున. ఎందుకంటే ఈ 2 నెలల్లో ఆయన చేసిన పనులు ప్రజలకు కనపడతా ఉన్నాయి అందరికీ గ్రామాల్లో. ఈయన 5 సంవత్సరాలు చేసిన పని ఒకటే కనపడటంలా, ఆ దుర్గగుడి పక్కన ఫ్లైఓవర్, చిన్న ఫ్లైఓవర్ కూడా కట్టలేకపోయాడు ఈయన. కాబట్టి ఈ రోజున ఆయన చేస్తు ఏదైతే 1-2 ఆ రోజున క్రిటిసిజ్ చేసే అసెంబ్లీలో కుక్క తోక వంకర, నీకు అసలు బుద్ధి రాదు, బుద్ధి జ్ఞానం లేదు అని ఆ సీనియర్ మాజీ ముఖ్యమంత్రిని ఈ కొత్త ముఖ్యమంత్రి అన్నాడని చాలామంది గగ్గోలు పెడితే అవన్నీ 100కి 100 రూపాయలు నిజమే, దాంట్లో ఒక్క మాట కూడా తప్పు కాదు అని ఈ రోజున నిరూపించుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. అసలు ఎంత ద్వంద్వ వైఖరి అంటే ఆ ఇల్లు ఎవరితో ఆయన చెప్పలేకపోతున్నాడు, నా ఇల్లు అంటున్నాడు, నాది కాదు అంటున్నాడు. ఇంతటి అబద్ధాలు ఆడిన ఒక రాజకీయ నాయకుడిని మనం భారతదేశం ఎవరితో చూడలేము, నాకైతే అర్థం కావట్లే. ఎవ్వరూ ఉండరు ఇంత అబద్ధాలు ఆడిన ముఖ్యమంత్రి కానీ, ఇంత అబద్ధాలు ఆడిన రాజకీయ నాయకుడు కానీ. కాబట్టి ఏ రాజ్యాంగం ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈయన ఎన్నుకున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజలను తిట్టాడు, ఈ అసెంబ్లీ ఈయన ఎన్నుకుందో అసెంబ్లీలో అన్నాని మాటలు స్పీకర్తో సహా అంటున్నాడు, అసెంబ్లీలో ఉండే సామాగ్రిని స్పీకర్ దొంగిలిస్తుంటే తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటుంటే ఈయన ఏం మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడరా అంటే అందరూ తలావాకం సామాన్లు తీసుకెళ్ళి ఉంటారు ప్రభుత్వాన్ని, అందుకని ఎవరు మాట్లాడలా. ముందు ముందు కాలంలో ఇవన్నీ బయటకు వస్తాయని అంటున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఏమవుతుందో చూడాల. ఇంకోటి చేసేది ఏంటంటే ఆ గెలుపు ఓటమిది ఏముంది, ఒకసారి గెలుస్తాం ఒకసారి ఓడిపోతాం అనే ఒక పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు. మరి ఒకసారి గెలిచినప్పుడు ఒకసారి ఓడిపోయినప్పుడు ఆగొచ్చు కదా, మళ్ళీ గెలిచే వరకు ఎందుకంత కంగారు, 15 రోజుల్లో 20 రోజుల్లో 4 రోజుల్లోనే. ఈ క్రితం ప్రభుత్వంలో జరిగిన అక్రమమైన పనులన్నీ నేను బయటికి లాగి సరిచేసి నేను ముందుకు వెళ్తాను అని అంటే అవ్వచ్చు, 4 రోజులు లేట్ అవుతుంది, 2 నెలలు లేట్ అవుతుంది, దానికి మీకెందుకు కంగారు, దాని మీద ఏమి చేయకూడదు, అది మీ ఇష్టం కాదు కదా. 151 మంది గెలుచుకున్న ఆయన ఇష్టం, ప్రభుత్వం ఆయనదే, ఆయన చేసుకుంటాడు, ఆయన బాధ్యుడు అవుతాడు. మీరు కూడా అదే బాధ్యత తీసుకున్నారు కదా క్రితంసారి. కాబట్టి పోలవరం ఏ విధంగా కట్టాలి, ఎంత తొందరగా కట్టాలి, ఎంత పకడ్బందీగా కట్టాలి ఆలోచించాల్సింది ప్రభుత్వం. వాళ్ళు కేంద్ర ప్రభుత్వంతో కలిసి మాట్లాడతారు, అందులో సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వచ్చి ఇక్కడ అవకతవకలు జరిగినాయి అంటే అది బాధ్యత అవుతుంది ఇక్కడ ముఖ్యమంత్రిది. ఇక్కడ అవకతవకలు లేవు అని ప్రూవ్ చేయాలి, అవకతవకలు ఉన్నట్టయితే ఇది అవకతవకలు దేని మీ ఇట్లా సరిచేసామని చెప్పాల్సిన బాధ్యత, బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ముఖ్యమంత్రిది అవుతుంది. ఆయన ప్రధానమంత్రి జవాబుదారి ఉండాలా. ఆయన అంతగా వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి మాట్లాడినప్పుడు ప్రధానమంత్రి గారు దాని కన్సిడరేషన్ ప్రతి వాళ్ళు తీసుకోవాలా. అది లేకుండా ఈ రోజున బీజేపీ వాళ్ళు కొంత విచిత్రంగా మాట్లాడుతున్నారు. అఫ్కోర్స్ వాళ్ళందరూ తెలుగుదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు కాబట్టి మాట్లాడుతున్నారేమో. కొత్తగా ఈ రోజున అధ్యక్షుల వారు కూడా, లేక మనం వెళ్ళిన రాజ్యసభ సభ్యులు కానీ, లేక ఇంతకుముందు కాంగ్రెస్లో మంత్రిగా పనిచేసిన, కేంద్ర మంత్రిగా పనిచేసిన వారు కానీ, వాళ్ళందరూ కొత్తగా వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి సిద్ధాంతం, బీజేపీ సిద్ధాంతం అంటే ఏందో తెలియదు. మోడీ గారు ఏం మాట్లాడారు దాన్ని గుర్తుపెట్టుకుని ఆయన మాటను జవదాడకుండా మనం అమలుపరచాలి అని వీళ్ళకి ఎవరికీ తెలియదు.
కానీ పాత కార్యకర్తలు బీజేపీ వారు అలా బాధపడుతున్నారు. అరే మోదీ గారు మాట అన్నాడంటే ఆ మాటని దాంట్లో నిజం ఉందని ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. అంతేగాని మోదీ గారు అబద్ధం ఆడారు వెళ్ళిపోయారు అని అనిపించడానికి వీల్లేదు అని కార్యకర్తలు ఈరోజున ఫీల్ అవుతున్నారు. కానీ కొత్తగా రంగు మార్చుకున్న ఈ నాయకులు మాత్రం డోంట్ కేర్. ప్రధానమంత్రి చెప్పింది లేదు, ఇక్కడ ముఖ్యమంత్రి చెప్పింది లేదు, మా ఇష్టం వచ్చిన అబద్ధాలు మేము ఆడతాం అని చెబుతున్నారు. కానీ దీని ఎఫెక్ట్ ఈ రోజున ప్రజలు ఎలక్షన్లో అప్పుడు ఎంత మెజారిటీ ఇచ్చారో, ఎంత నమ్మకం ఉంచారో కొత్త ముఖ్యమంత్రి మీద, ఈ విధంగా కనుక రాజకీయం నడుస్తున్నట్టయితే రాబోయే కాలంలో ఆయనకి ఇంకా ప్రజల నుంచి ఇంకా అమోఘమైన సపోర్ట్ వస్తుంది. అది మాత్రం 100కి 100 రూపాయలు నిజం.